హలో పోకీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? అండ్ రీసెంట్గా జరిగిన యాష్ వర్సెస్ సింథియా బ్యాటిల్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా తొందరగా చూసేయండి. అండ్ యాష్ వర్సెస్ సింథియా బ్యాటిల్ నిజంగానే ఒక మాస్టర్ క్లాస్ బ్యాటిల్లా ఉంది. అండ్ మనకు తెలిసినట్టే యాష్ ఫస్ట్ రౌండ్లో స్టీవెన్తో గెలిచి సెమీఫైనల్స్కి వస్తాడు, అండ్ సెమీఫైనల్స్తో సింథియాతో బ్యాటిల్ చేస్తాడు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాటిల్ మొత్తం 3 ఎపిసోడ్స్లో జరుగుతుంది. 3 ఎపిసోడ్స్ అంటే కొంచెం లాంగే, కాకపోతే యాష్ వర్సెస్ సింథియా బ్యాటిల్ ఎవరైనా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. బ్యాటిల్కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం యావరేజ్గానే ఉన్నా, సెకండ్ ఎపిసోడ్ నుంచి రియల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. సింథియా బ్యాటిల్లో యూజ్ చేసే ట్రిక్స్ అండ్ టాక్టిక్స్ కానీ, అలాగే వాటి నుంచి తప్పించుకోవడానికి యాష్ కచమ్ యూజ్ చేసే సర్ప్రైజెస్, ఇవన్నీ బ్యాటిల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అలాగే ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు పోకీ ఫ్యాన్స్ని కూడా చాలా షాక్ చేసాయి. సింథియా బ్యాటిల్ చేసే విధానం చూస్తే స్టార్టింగ్లో బ్యాటిల్ని ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అయిపోయినట్టు చూపిస్తారు, కానీ సెకండ్ ఎపిసోడ్ నుంచి యాష్ కిచమ్ కంబ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. యాష్ని తిరిగి గేమ్లోకి తీసుకురావడానికి డార్కోవిష్ అండ్ సర్ఫిచ్ చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా సర్ఫిచ్ చాలా బాగా బ్యాటిల్ చేస్తుంది. సింథియా ఏజ్ పోకీమాన్ అయిన గార్చాప్ని ఆల్మోస్ట్ డిఫీట్ చేసేస్తుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయ్యే సమయానికి యాష్ దగ్గర కేవలం లుకారియో మాత్రమే ఉంటుంది. అప్పుడే ఏ పోకీమాన్ ఎక్స్పెక్ట్ చేయని ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ బ్యాటిల్లో ఫైనల్లో మెగా లుకారియో వర్సెస్ మెగా గార్చాప్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అలాంటి టైంలో సింథియా తన టొగకిస్ని డైనమాక్స్ చేస్తుంది. అండ్ మనకి ఎపిసోడ్లో కూడా యాష్, గో, లియోన్, దయాంతా వీళ్ళందరూ కూడా మెగా గార్చాప్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ సింథియా కూడా ఇక్కడ చాలా మంచి మూవ్ తీసుకుంది, ఎందుకంటే టొగకిస్ నార్మల్ ఫామ్లో ఉన్నప్పుడు లుకారియో దాన్ని కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే మెగా గార్చాప్లో కూడా సడన్ పవర్అప్ ఎక్కడ కనిపించదు. అండ్ సింథియా వర్సెస్ హైరిస్ బ్యాటిల్లో కూడా నార్మల్ ఫామ్లో ఉండే పోకీమోనే మెగా గార్చాప్కి చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది. అండ్ సింథియా కూడా బ్యాటిల్ సిచ్యువేషన్ని ఆధారంగా తీసుకొని మంచి మూవీ చేసింది. ఇకపోతే టొగకిస్ని డైనమాక్స్ చేసిన తర్వాత యాష్ కూడా తన లుకారియోని మెగా ఎవాల్వ్ చేస్తాడు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ బ్యాటిల్ అంతా ఎపిసోడ్ 3లో జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే సింథియా టొగకిస్ని ఒక్క ఫెయిరీ టైప్ మూవ్ చేయమని కూడా చెప్పదు. అండ్ డైనమాక్స్ టొగకిస్ చేసే మూవ్స్ని లుకారియో ఈజీగానే ట్యాకిల్ చేయగలుగుతుంది, ఎందుకంటే యాష్కి లుకారియోకి మధ్య ఉన్న ఆరో బాండ్ వల్ల. అండ్ అలాగే ఈ బ్యాటిల్ సమయంలో గ్రెనింజా కూడా ఆ బాండ్ని ఫీల్ అవ్వగలుగుతున్నట్టు మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక కొంచెం సేపటి తర్వాత టొగకిస్ దాన్ని నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది, అప్పుడు లుకారియో టొగకిస్ని డిఫీట్ చేస్తుంది. దాని తర్వాత సింథియా తన ఫైనల్ అండ్ ఏజ్ పోకీమాన్ అయిన గార్చాప్ని పంపిస్తుంది. గార్చాప్ బయటికి రాగానే సింథియా అండ్ గార్చాప్ కలిసి ట్రావెల్ చేసిన మెమొరీస్ అన్నీ సింథియా గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ గార్చాప్ కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది, కానీ గార్చాప్ చేసే మూవ్స్ని లుకారియో ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతుంది. దాన్ని చూసి సింథియా ఇలాంటి బ్యాటిల్ కోసమే ఇన్నేళ్ళగా ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది. అండ్ చివరికి యాష్ లుకారియోనే బ్యాటిల్ విన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్స్ యాష్ వర్సెస్ లియోన్. అండ్ ఆ బ్యాటిల్ కోసం కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సింథియా దయాంతాతో ఈ టోర్నమెంట్ అయిపోగానే నేను రిటైర్ అయిపోబోతున్నాను అని చెప్తుంది, కానీ యాష్తో బ్యాటిల్ చేసిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకుంటుంది. అండ్ ఇలా జరుగుతుందని ఒక వ్యక్తి ఆల్రెడీ చెప్పారు, అదెవరంటే సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఛానల్ రీచ్ చాలా పడిపోయింది. సో మళ్ళీ మనం వీడియోస్ రెగ్యులర్గా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్స్ అండ్ కమెంట్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండండి. సో ఈ బ్యాటిల్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇచ్చే రేటింగ్ అయితే 10 out of 10. అండ్ ఈ వీడియోకి నేను 90 comments ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు కనుక పోకీమాన్ అప్డేట్స్ అండ్ యానిమే అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉండాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో గాయ్స్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.